ఈ రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో 2004 నుంచి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవరున్నప్పటికీ కూడా 2014 వరకు కూడా ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి మీరు 80-85% పూర్తి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో అని చెప్పి చెప్పడానికి మేము ఏ మాత్రం కూడా వెనకడగట్లేదు ఎందుకు మీరు ఉలిక్కి పడతారు ఈ తెలుగుదేశం చేసినటువంటి పనులు గాని చెప్పేటటువంటి తీరు గాని చూస్తా ఉంటే ఎలా ఉందంటే విఠలాచార్య సినిమా చూసినట్టుగా జనాలకు చూపిస్తా ఉన్నారు 2.5 సంవత్సరాలుగా అన్నీ మేమే మొత్తం అంతా మేమే ఈ సమావేశం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఉమామహేశ్వర గారికి కానీ పోలవరం మీద కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నాం నేనేదో ఈరోజు కొత్తగా తీసుకురావడం కాదు రికార్డెడ్గా ఉన్నాయి ఏముందంటే 2005 సెప్టెంబర్ 19వ తారీఖున పోలవరానికి సైట్ క్లియరెన్స్ వచ్చింది 2005లో కూడా ఈయనే ఉన్నారా ఉమామహేశ్వర గారి మంత్రిగా ఉన్నారా 2 అక్టోబర్ 25, 2005న పర్యావరణ అనుమతి వచ్చింది ఆ రోజు కూడా వీళ్ళే ఉన్నారా 2007 ఏప్రిల్ 17వ తారీఖున సహాయ పునరావాస ప్యాకేజీ పర్మిషన్ వచ్చింది దాని మీద అప్పుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా అలాగే సెప్టెంబర్ 19, 2008న అటవీ అనుమతులు వచ్చాయి 2009 జనవరి 30వ తారీఖున కేంద్ర జలవనరుల శాఖ సాంకేతిక బృందం అనుమతి ఇచ్చింది ఈ 2005 లో గాని 7 లో గాని 8 లో గాని 9 లో గాని తర్వాత 2013 లో విభజన చట్టాన్ని లోక్సభలో రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పుడు జాతీయ హోదా ఇచ్చినప్పుడు గాని ఈ మంత్రి గారు ఉన్నారా ఈ ముఖ్యమంత్రి గారు ఉన్నారా దీనికి సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నాను ఎందుకు ఆయన ఉత్తరం రాస్తే ఉలిక్కి పడతారు ఆ రోజు ఈ రోజు మీరు నాబడ్ నుంచి రుణం తీసుకొచ్చారు ఆ రోజే రాజశేఖర్ రెడ్డి గారు 177 కిలోమీటర్లు ఉన్నటువంటి కుడికాలవని 145 కిలోమీటర్లు పూర్తి చేయడం జరిగింది 181 కిలోమీటర్లు ఉన్నటువంటి కుడికాలవని 135 కిలోమీటర్లు లైనింగ్తో సహా ఆ రోజే రాజశేఖర్ రెడ్డి గారు 10 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పూర్తి చేయడం జరిగింది ఇది కాదనలేనటువంటి సత్యం పైగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పోలవరంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి యనమల రామకృష్ణ గారు వియంకుడికి సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చారు ఈ రాష్ట్రంలో కీలకమైనటువంటి వ్యక్తులందరూ కూడా అందులో సబ్ కాంట్రాక్టర్లుగా ఉన్నారు దాని గురించి మాట్లాడరే ఇంటర్నేషనల్ క్రిమినల్ కేవిపి రామచంద్రరావు గారు ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి దగ్గర నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నంత వరకు కూడా అనేక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని అనేక ప్రజోపయోగమైనటువంటి నిర్ణయాలు తీసుకుని రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఈ ప్రాజెక్టుల విషయంలో కానీ అనేక రకాలుగా తన సూచనలు సలహాలు ఇచ్చి ప్రజలకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు తీసుకుంటే ఇందాక మిత్రులు మాట్లాడారు శివాజీ కానీ శ్రీనివాస్ కానీ నరసింహారావు కానీ ఎంత గొడవ చేశారు పోతిరెడ్డి పాడప్పుడు ఈ రోజున 2007 ఆగస్టు 31వ తారీఖున రాజశేఖర్ రెడ్డి గారి శంకుస్థాపన చేసినటువంటి ఎత్తిపోతల పథకం ముచ్చుమర్రిలో ఈయన ముఖ్యమంత్రిగా వెళ్ళి ప్రారంభోత్సవం చేసి మొత్తం అంతా కూడా మేము ఇరిగేషన్ అంతా కూడా మేమే పూర్తి చేస్తున్నామని చెప్పండి ఇది నా కళ అంటున్నారు కాలువల దగ్గర పడుకున్నాను ప్రాజెక్టుల దగ్గర పడుకున్నాను అంటున్నారు ఎక్కడ పడుకున్నారు ఏం చేశారు పైగా అధికారుల్ని పొగుడుతూ ఉన్నారు ఇంజనీర్లని వాళ్ళని వీళ్ళని పోలవరం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మాట్లాడేటటువంటి నైతిక హక్కు లేదు మీకేదైనా చిత్తశుద్ధి ఉంటే మీకేదైనా నిజాయితీ ఉంటే కేవీపీ రామచంద్రరావు గారు రాసినటువంటి శ్వేతపత్రం మీద ఇప్పుడు నేను చెప్పాను కదా డేట్లు
ఆ డేట్ లో కాదు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 లో ముఖ్యమంత్రి గారు నాగార్జున యూనివర్సిటీ ఎదుర్కొన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మేము పర్యావరణ అనుమతి తీసుకొచ్చాము సైట్ క్లియరెన్స్ తెచ్చాము అటవీ లేబద అటవీ క్లియరెన్స్ తెచ్చాము 145 కిలోమీటర్లు మేము తవ్వాము అని చెప్పండి మేము మొత్తం కూడా పార్టీ వదిలేసి మేము అంతా కూడా మీ పార్టీలో చేరతాం ఏం మాట్లాడుతున్నారు ప్రతిపక్షాలని చెప్పినటువంటి మాటల్ని అందులో ఎంతవరకు తీసుకోవాలో తీసుకుని ప్రజలకి పని చేయమని చెప్పని చెప్తా ఉంటే వ్యక్తిగతమైనటువంటి దాడి చేయాలని చెప్పిన ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది సరైనటువంటి అంశం కాదు అని చెప్పి యావత్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా చెప్తా ఉన్నాం నాకు సభ్యత అడ్డొస్తుంది మేము మీకు మళ్ళీ మాట్లాడడానికి మైకులు పెట్టారు మేము కూడా మాట్లాడగలం అధికారంలో ఒకప్పుడు ఉంటాము ప్రతిపక్షంలో ఒకప్పుడు ఉంటాము ప్రజల యొక్క నిర్ణయానికి ప్రకారం మేము ముందుకెళ్తా ఉంటాం।